ఫేవరెట్ బ్రాండ్ నుంచి నేను కుర్తీసెట్స్ చూపించబోతున్నాను. అది వచ్చేసి ఫేషర్ అన్నమాట. బ్రాండ్ కి నేమ్ ఎట్లా ఉంటుందో అందులో కుర్తీ సెట్స్ కూడా అంత ఫ్యాషనటిక్ గా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేను పర్చేస్ చేసిన కలెక్షన్ మొత్తం చూపించేస్తాను. కంప్లీట్లీ ఎథ్నిక్ కలెక్షన్ అన్నమాట. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇక్కడ చూస్తున్నారు అన్నమాట. కాస్ట్ ని బట్టి క్వాలిటీ అంటారు కదా, దానికి ప్రతి బ్రాండ్ లాగే మనకి ఇందులో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగే మనకి ఇందులో కూడా 15 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, పే ఆన్ డెలివరీ ఉంటుంది. మీకు నచ్చిన సైజెస్, మీకు నచ్చిన డ్రెస్సెస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సింగిల్ ఐస్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీ వీడియోకి వెళ్ళాను ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదేనమాట. కంప్లీట్లీ మనకి ఎథ్నిక్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది. ఇదైతే మనకి టాప్ ఒక్కటే వచ్చింది. సో చూపిస్తాను. ఇదైతే ఇవైతే కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అండి. అండ్ మంచి ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూడండి, టాప్ వచ్చేసి మనకి పైన ఇలా వచ్చింది అనమాట. కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ డిజైన్. సో బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫేషర్. మీకు ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, ఇది బ్రాండ్ లోగో. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇట్లా మనకి వేస్ట్ పార్ట్ వరకు ఇలా ఫ్లవర్ డిజైన్ లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి దసరా ఉంది కాబట్టి నవరాత్రులకి ఈ టాప్స్ అనేవి చాలా బాగుంటాయి. సో వర్కింగ్ చేసే ఉమెన్స్ నవరాత్రిలో కూడా మనం అన్ని కలర్స్ వేర్ చేస్తాం కదా, మీకైతే ఈ కలర్స్ చాలా బాగా బాగుంటాయి అని అయితే నా ఒపీనియన్ చాలా బాగుంది. సో చూడండి, పైన వచ్చేసి ఇలా వచ్చింది. ఫ్లవర్స్ డిజైన్ అంతా ఇలా ఉంది అనమాట. ఈ కింద కూడా ప్యాటర్న్ అనేది మనకి ఇలా వచ్చింది. చూస్తున్నారా, కలర్ కాంబినేషన్ ఫ్లేవర్స్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. సో వేస్ట్ పార్ట్ వరకు మనకి ఇక్కడ ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ కేమో ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది అనమాట. ఇంకా డ్రెస్ మొత్తం చూద్దామండి. డ్రెస్ మొత్తం చూస్తే మనకి ఇట్లాగా మస్టర్డ్ ఎల్లో కలర్ అనేది వచ్చింది అనమాట. కంప్లీట్లీ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీనికి సైడ్ కట్ ఇచ్చారు. సో కట్ అయితే చాలా బాగుంది. కట్ అంతా పర్ఫెక్ట్ అండి. అండ్ టాప్ లెంగ్త్ కూడా 5/7 5/8 హైట్ ఉన్న వాళ్ళ వరకు టాప్ లెంగ్త్ అనేది సరిపోతుంది. చాలా బాగుంది. సో బ్యాక్ చూస్తే ఇట్లా హైనెక్ ఇచ్చేసారు. ఇంకా డ్రెస్ మొత్తం చూద్దాం. ఓవరాల్ గా ఇలా వచ్చింది. చూసారా, ఇది మనకి ఫస్ట్ టాప్ అనమాట. ఎక్కువ చెప్పని అవసరం లేదు. క్వాలిటీ అయితే ఆసమ్. ట్రస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి. సీఓడీ ఫెసిలిటీ ఉంది. అండ్ మీకు 15 డేస్ రిటర్న్ పాలసీ కూడా ఉంది. ట్రై చేస్తే తప్పలేదు కదా. ఒక్కొక్క ఇది ఇంత మంచి బ్రాండెడ్ క్వాలిటీ కుర్తీ సెట్స్ అండి. సో మీరు షాపింగ్ మాల్ లో చూసుంటారు, మళ్ళీ ఇక్కడేనమాట క్వాలిటీ అంత బాగుంటది. నో వర్డ్స్ అనమాట. నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఇది మన ఫస్ట్ కుర్తీ సెట్. అండ్ మొత్తం టోటల్ 10 చూపించాలి. కొంచెం స్పీడ్ గా చూపిస్తాను. సో సెకండ్ సెట్ వచ్చేసి సెకండ్ కుర్తీ వచ్చేసి ఇది ఓన్లీ కుర్తీ అనమాట. పైన వచ్చేసి మనకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా, క్రష్డ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ ప్యాటర్న్ ఇలా స్టిచ్ చేశారు. ఇదంతా మనకి మంచిగా క్రష్డ్, ఇక్కడంతా క్రష్డ్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. ఇది లిటిల్ బిట్ స్ట్రెచ్ కూడా అవుతుందండి. వేస్ట్ పార్ట్ వరకు మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట. అండ్ మొత్తం కలర్ ఇది యాక్చువల్లీ బ్లాక్ కలర్ కాదు, ఆలివ్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అనమాట. మంచి ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి సైజ్ షిఫ్ట్ చూస్తే ఇలా ఇచ్చారు. చూస్తున్నాను, సైజ్ షిఫ్ట్ ఇలా వచ్చింది. అండ్ ఇంకా బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూపిస్తే ఇట్లా హైనెక్ ఉంది. ఇంకా కుర్తీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, ఎక్సలెంట్ ఉంది కలర్. నేను వేర్ చేసి చూపిస్తాను, ఇవన్నీ లుక్ మీకు అర్థమవుతాయి. వచ్చింది అనమాట ప్యాటర్న్ అంతా, మీకు అర్థమైంది అనుకున్నాను. లోపలైతే ఇలా ఉంది. సో ఇది మన సెకండ్ కుర్తీ అనమాట. ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను. వీటిలో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్, మీకు నచ్చిన కలర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కటి చెప్తాను, మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కుర్తీస్ కోసం సర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్రాండ్ లో ట్రై చేయండి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఒకసారి బ్రాండ్ అనేది చూడండి, ఒకసారి లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది కుర్తీ సెట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటని తెలుస్తుంది. ఇంకా మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది. నేను కుర్తీ సెట్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ కుర్తీస్ చూపిస్తాను. చూసారు కదా, యాక్చువల్గా ఈ కలరే మనకి ఎంత అట్రాక్టివ్ గా ఉందో. మల్టీ కలర్ కుర్తీ సెట్ కుర్తీ చాలా బాగుంది. సో ఇలా వచ్చింది అనమాట. ఇలాంటి కుర్తీస్ మీరు ఇంకెక్కడైనా చూసుంటే డెఫినెట్ గా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, బ్రాండ్ ఏంటో అని కూడా. ఎక్కడ ఉండవండి, ఫేషియల్ బ్రాండ్ లోనే ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. సో నాకు చాలా పర్సనల్ గా ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఇది. సో చూసారా, ఇంక ఇది ఇలా వచ్చింది.
కుర్తీ సెట్ వచ్చేసి మనకు ఓవరాల్ గా ఇలా వచ్చింది అన్నమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఇంకా మల్టీ కలర్ కుర్తీ సెట్ ఇంక ఇక్కడ చూస్తే ఇలా ఇచ్చారు. అండ్ ఈ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా మనకి ఇలా ఉంది. దీనికి సైడ్ స్లిట్ కూడా ఇలా ఇచ్చారు అన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా ఇచ్చారు. చాలా బాగుందండి. ఇలాంటి కుర్తీస్ ఎక్కడ చూస్తుంటారు? మంచి మల్టీ కలర్ కుర్తీ సెట్. సో కుర్తీ నచ్చితే పర్చేస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ బాగుంది. వీటిలో సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇంకొక టాప్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా మనకి ఫ్రాక్ టాప్ కాదు, సింగిల్ టాప్. సో సింగిల్ టాప్ అనమాట. ఇది కూడా పైనుంచి కింద వరకు ఒకటే టాప్ చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి నెక్ కాలర్ నెక్ అనమాట. చాలా మంది కాలర్ నెక్ చూపించిన నెక్ అంటున్నారుగా, మీకు ఇది యూస్ అవుతుంది. చూడండి, నెక్ వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి ఇలా 3/4 స్లీవ్స్. ఇక్కడ ప్యాటర్న్ చూసారా, ఇలా వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్లీ ప్యూర్ కాటన్. అండ్ ఈ కట్ వచ్చేసి మనకి ఇలా, సో మిడిల్ స్లిట్ వచ్చింది. అండ్ సైడ్ కూడా కింద కట్ అనేది ఇచ్చారు. చూస్తున్నారా, సైడ్ కట్ వచ్చింది, మిడిల్ స్లిట్ వచ్చింది. ప్యూర్ కాటన్ అనమాట. చాలా ప్యూర్ గా ఉంది కాటన్, చాలా బాగుంది. చూస్తున్నారా ఫ్లవర్ డిజైన్ అంతా మీకు ఇలా వచ్చింది అనమాట. అండ్ మిడిల్ స్లిట్ అని చెప్పాను కదా, సో దీనికి ఇలా మిడిల్ స్లిట్ అనేది ఇచ్చారు. అండ్ కుర్తీ మొత్తానికి మనకి ఇదైతే బటన్స్ అయితే ఓపెన్ కావు. సో మిడిల్ లోని మొత్తం అంతా బటన్స్ అనే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయింది. చూడండి, బటన్ అయితే ఏం ఓపెన్ కాదు. సో ఇలా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి టూ సైడ్స్ పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా పాకెట్ అనేది ఇచ్చారు అనమాట. టూ పాకెట్స్ ఇచ్చారు. సో టూ సైడ్స్ టూ పాకెట్స్ ఇచ్చారు. సో నేను వేర్ చేస్తాను కదా, మీకు ఇంకా లుక్ తెలుస్తుంది. అండ్ బ్యాక్ చూస్తే ఇట్లా హై నెక్ ఇచ్చేసారు. ఇంకా కుర్తీ మొత్తం ఇలా ఇచ్చారు. మనకి సింగిల్ కుర్తీ అనమాట. ఆల్మోస్ట్ నీ వరకు నీ లెంత్ నీకన్నా కిందకి వచ్చేస్తుంది. చాలా బాగుంది. కలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మంచి ప్యూర్ కాటన్ డ్రెస్. నచ్చితే డెఫినెట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కలర్ అయితే చాలా నైస్ కలర్ అనమాట. సో ఇది ఇలా వచ్చింది, చాలా బాగుంది. వేసుకునే కుర్తీ గురించి చెప్పేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో, చాలా మంచి కలర్. సో డ్రెస్ మొత్తం మనకి ఇలా వచ్చింది. నేను సైడ్ లుక్ యాడ్ చేస్తాను. ఈ డిజైన్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చేసింది నాకు. మంచి గ్రీన్ కలర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ డిజైన్ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇంకా కుర్తీ అయితే మనకి వేస్ట్ పార్ట్ వరకు ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. నాకు ఈ కలర్ చూడంగానే నచ్చేసింది. నచ్చితే వెంటనే వేర్ చేసి వీడియో చేస్తాను, మీకు తెలుసే కదా. సో అందుకని చెప్పి వేర్ చేసేస్తాను. ఇంకా డ్రెస్ మొత్తం అయితే మనకి ఇలాగా లైన్స్ తో ఇలా ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఉంది. సో ఇది కూడా సింగిల్ కుర్తీ. బ్యాక్ కూడా మొత్తం మనకి ఇక్కడ ఎలా ఉందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చేసారు. సో ఓవరాల్ గా కుర్తీ ఇది. బట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ వర్క్ ఏదైతే ఉందో ఎంత బాగా ఇచ్చారంటే, నేను సైడ్ వీడియో యాడ్ చేస్తాను కదా, దగ్గర నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అయితే అస్సలు మిస్ చేసుకోదు. నో వర్డ్స్, సూపర్ అంటే సూపర్ అనమాట. చెప్పాను కదా కంప్లీట్లీ సెలబ్రిటీ స్టైల్ కుర్తీస్. 100% రికమెండెడ్ కుర్తీ సెట్స్ ఇది. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే మీకు ఒక టాప్ అండ్ బాటమ్ చూపిస్తాను. సో ఇదేనమాట. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో మనకి ఇక్కడ టాప్ అండ్ బాటమ్ వచ్చింది విత్ కాలర్ నెక్ తోని. చూడండి, చెక్ చేయండి ఒకసారి. సో నెక్ ప్యాటర్న్ వచ్చేసి మంచిగా ఇలా కాలర్ నెక్ అనేది వచ్చింది. నాకు ఇలా కాలర్ నెక్ చాలా బాగా నచ్చితే మంచి క్లాస్ లుక్ అనేది ఇస్తా అనమాట. ఇంకా సైడ్ చూస్తే 3/4 స్లీవ్స్. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా మనకి ఇలా ఉందనమాట. కట్ వచ్చేసి యాపిల్ కట్ వచ్చింది కింద. సో కొంచెం హై అండ్ లో లాగా ఇలా ఇచ్చి యాపిల్ కట్ అనేది ఇచ్చారు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చేసి మిడిల్ స్లిట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. సో మంచి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందంటే చాలా చాలా బాగుంది. సో వావ్, ఎక్సలెంట్ ఫీల్. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే బటన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మిడిల్ లో బటన్స్ వచ్చి మిడిల్ స్లిట్ అనేది ఇచ్చారు. సైడ్ వచ్చేసి మనకి యాపిల్ కట్ ఇచ్చారు. కింద వచ్చేసి కొంచెం హై అండ్ లో లాగా కింద ఇచ్చారు అనమాట. చూసారు కదా ఓవరాల్ గా ఇది. దీనికి ప్యాంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చూపిస్తాను. ఇలా ఇచ్చారు. ప్యూర్ కాటన్ అండి, చాలా చాలా బాగుంది. దీనికి ప్లాజో ప్యాంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుంది ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది. సో ప్లాజో ప్యాంట్ అనేది ఇచ్చేసారు, చూసారు కదా. ఇలా అయితే ఉంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ అంతా చాలా బాగుంది. సో నేను వేర్ చేస్తాను, నాకు ఎప్పుడప్పుడు వేసుకోవాలని ఉంది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ట్రై చేయండి.
ఒక్కసారి ట్రై చేయండి చెప్పాను కదా రిటర్న్ పాలసీస్ ఉంది సివోడీ ఉంది ఒక్కసారి ట్రై చేస్తే తప్పేం లేదు ఫ్యాబ్రిక్ ఒకసారి ఇంటికి వచ్చాక మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచి బ్రాండెడ్ కుర్తీ సెట్స్ అన్నమాట ట్రై చేయండి అయితే ఇంకొక కుర్తీ సెట్ చూపించబోతున్నాను ఇది కూడా టాప్ అండ్ బాటమ్ మనకి టాప్ వచ్చేసి కంప్లీట్ లీ అంబ్రెల్లా కట్ వస్తుంది నెక్ చూసారు కదా మనకి ఇప్పుడు ఆలియా కట్ నెక్ లాగా ఇలా వచ్చింది అన్నమాట వీ నెక్ అనేది ఇలా వచ్చింది చూసారా అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ అనేవి ఇలా వచ్చాయి ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది ఇంకా స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అనేవి వచ్చాయన్నమాట డ్రెస్ మొత్తం చూద్దామండి డ్రెస్ మొత్తం చూస్తే ఇలా వచ్చింది సో ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇలా ఉంది దీనికి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు అంబ్రెల్లా కట్ ఇచ్చారు సైడ్ స్లిట్ ఇచ్చారు సో చాలా బాగుంది ఇక్కడ ప్యాటర్న్ చూసారా ఇక్కడైతే ఇలా ఫ్రిల్స్ అనేది వచ్చింది చూపించాను కదా ఇక్కడ పింక్ కలర్ ప్యాంట్ అయితే మనకి పింక్ కలర్ ఇచ్చారు ఇంకా బ్యాక్ చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ ఇచ్చారు ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ అండి 100% ప్యూర్ కాటన్ డ్రెస్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అన్నమాట సో ప్యాంట్ వచ్చి వెలస్ట్రిక్ ప్యాంట్ అనేది ఇలా వచ్చింది పాకెట్ అయితే ఏం లేదు ప్యాంట్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ ప్యాంట్ మంచి పింక్ కలర్ వచ్చింది అనమాట ప్యాంట్ చాలా బాగుంది సో ఇదైతే ఇది టాప్ అండ్ బాటమ్ మంచి కలర్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కదా చాలా బాగుంది నచ్చితే ట్రై కూడా సేమ్ అదే అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట చూపిస్తాను సో ఇది కూడా మనకి అలానే వచ్చింది వీనెక్ ఆలియా కట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఆలియా కట్ లా వచ్చింది డ్రెస్ సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇలా ఇచ్చారు ఆలియా కట్ కి ఇలానే ఉంటుంది కదా సో ఇంకా దీనికి స్లీవ్స్ వచ్చి ఇలా ఇది కూడా ప్యూర్ కాటన్ మీద వచ్చింది అనమాట ఇంకా ఫుల్ చూస్తే ఇలా వచ్చింది దీనికి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు స్లిట్ ఆలియా కట్ కి పైనుంచి వస్తుంది అనమాట దీని కూడా ఇట్లా పైనుంచి ఇచ్చేసారు ఇలా స్లిట్ అనేది చాలా పెద్దగా ఉంది కలర్ అయితే చాలా బాగుంది మంచి ఇటుకురాయపూర్ కలర్ అంటాం కదా ఆ కలర్ వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తే ఇలా హై నెక్ ఇచ్చేసారు ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఉంది సో చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట అండ్ దీనికి ప్యాంట్ వచ్చి ఇలా ఇచ్చారు సో ప్యాంట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది అనమాట ప్యాంట్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఉంది కూడా డెఫినెట్ గా ట్రై చేయండి టాప్ అండ్ బాటమ్ వచ్చింది కంప్లీట్లీ ఆలియా కట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న డ్రెస్సెస్ కదా సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా మన లాస్ట్ కుర్తీ ఒకటి ఉంది అది కూడా చూపించేస్తాను సో అది వచ్చేసి ఇదేనన్నమాట ఇది సింగిల్ కుర్తీ బట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ తో చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్ అయితే చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇంకా స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్ మొత్తం చూస్తే దీనికి ఓకే అంబ్రెల్లా ఇలాగా కట్ అనేది ఇలా డిఫరెంట్ కట్ ఇచ్చారు సో ఇది వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా ఫిష్ కట్ టైప్ డిఫరెంట్ కట్ అనేది వచ్చింది అనమాట సో చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ట్రై చేయండి నేను వేసుకుంటే లుక్ మీకు తెలుస్తుంది సైడ్ కింద ఎలా వచ్చింది ఏంటి అనేది చూపించడానికి అర్థం కావట్లేదు మీకు సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది ఇంకా ఇదైతే చాలా బాగుంది దీనికైతే ఒక పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఇక్కడైతే ఒక పాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ పాకెట్ కూడా ఉంది సో ఇలా ఉంది అనమాట ఇక్కడ కట్ అయితే మీకు కనిపించింది కదా కట్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు ఫిష్ కట్ లాగా ఇది కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు కుర్తీ సెట్స్ వీడియో నచ్చితే కనుక వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫేషియల్ అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి మంచి సెలబ్రిటీ స్టైల్ కుర్తీ సెట్స్ అనమాట ఇవి నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికి యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.